అందరికీ నా నమస్కారము మా రైతులకు నేను ఇక్కడ నుంచి ఖాళీ దహమదు మెడ్చల్ డిస్టిక్ల ఈ అనంతరం విలేజ్ ఇక్కడ నేను నర్సరీ డెవలప్ చేస్తున్నాను అందువల్ల మీకు ఈ నర్సరీ బిజినెస్లో ఏముంది ఎట్లా చేయాలా ఇదంతా చూపెట్టడానికే చూపెడుతున్నాను ఇక్కడ చూడండి మన దగ్గర ఒక చిన్న పొలంలో ఒక జాగా మనము అలాగా సపరేట్ చేసుకుంటా మనం దాంట్లో నర్సరీ పెంచుకుంటే అది కూడా ఒక చాలా మనకు ఇన్కమ్ ఇచ్చే సోర్స్ ఉంటుంది దీంట్లో ఇప్పుడు మీకు చూపెట్టడానికి పోతున్నాను ఈ వెరైటీ ఇది మీరు కల్మంద అంటారు అల్వెరా అంటారు దీంట్లో కనీసం మన దగ్గర ఒక యాభై రకాలు ఉన్నాయి దీంట్లో క్రీపర్ కూడా ఉంది ఇది కూడా చాలా సేల్స్కి ఎప్పటికీ ఈజీగా పోతుంది ఇట్లనే మనకు ఆక్సిజన్ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇది కూడా అల్వెరా ఇది అల్వేరాలో వేరే వేరే రకాలు ఉన్నాయి చూడండి ఇది వేరే రకము ఆ వేరే రకము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి దీంట్లో ఇది చిన్నగా చిన్న మొక్కలు ఉంటాయి ఇవి ఇది చాలా రేటు త్రీ హండ్రెడ్ రూపీస్కి ఒకటి ఎల్వేరా ప్లాంట్ పోతుంది ఇది అది ఓన్లీ మన షోక్కి ఉంది అది మెడిసినల్ ప్రాపర్టీ ఉంది అది ఇక్కడ చూడండి ఇది అడేనియం ఇది ఒక్కొక్క చెట్టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి పోతుంది ఇది ఇది సీడ్లింగ్ ఉంది సీడ్లింగ్ నుంచి మనం గ్రాఫ్టింగ్ చేసి తీస్తాము దాని మీద ఇప్పుడైతే పూలు లేవు మంచి పూలు వస్తాయి దీని మీద ఎస్పెషల్ ఇటు ఇండోర్ ప్లాంట్ ఉంది ఇంకొకటి దానికి మనం బోన్సై లేక గ్రో చేసుకోవచ్చు ఇది బోన్సై చూడండి ఇక్కడ అడేనియం దీంట్లో కనీసము పన్నెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి వైట్ ఎల్లో మల్టీ కలర్స్ బ్లాక్ ఇదంతా ఉన్నాయి దీంట్లో ఇలాగా చిన్న చిన్న సీడ్లింగ్స్ తయారు చేసి దీనికి మనము గ్రాఫ్టింగ్ చేస్తాము ఇది ఆక్సిజన్ ప్లాంట్ సార్ క్యాక్టస్ సెక్యులెంట్స్ ఉన్నాయి ఈ ఒక వెరైటీ స్పెషల్ వెరైటీ ఉంది దీనికోసం నేను చెప్పుకోవాలంటున్నాను ఇది మనకు క్యాక్టస్ వెరైటీ ఉంది ఇది దీని మీద గవర్నమెంట్ రిసైజ్ చేస్తుంది ఇది మనకు ఆవులకు బర్రెలకు ఇది మేత లేక పనికిస్తుంది ఇది ముళ్ళు లేదు ఇది చాలా మంచి వెరైటీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో ఇది మేత లేక పనికి ఇంకొకటి ఇప్పుడు మనం బార్డర్ కోసం అది ఇది పెట్టుకుంటాము తీగే పెట్టుకుంటాము అంతా పెట్టుకుంటాము కానీ ఇక్కడ మన దగ్గర బార్డర్ కోసం చెట్లు ఉన్నాయి ఈ చెట్లు బయట ఇప్పుడైతే ముడు చాలా రేట్కి పోతుంది కానీ మనం బార్డర్ లేక ఈ ముళ్ళు చెట్లు పెట్టుకుంటే అవి చాలా ఎక్కువ మనకు ప్రాబ్లం ఇవ్వకుండా దాంట్లో మనం ఏ ఎనిమల్ కూడా జంతువులు కూడా రాకుండా పనికిస్తాయి ఈ ఎఫ్ఆర్బిఏ చెట్టు ఇది కూడా మన బార్డర్ పనికి వస్తాయి ముళ్ళు చాలా ఉంటాయి దీంట్లో ఫ్లవరీ ప్లాంట్ తాడి పాము కాదు ఇది ఒక టేబుల్ పాము కానీ ఇది తాడిపాం లేకనే ఇది పెద్దగా అవుతుంది చెట్లు దీనికి వచ్చిన ఫ్రూట్ కూడా మనం ఇత్తనాలు చాలా కాస్ట్లీ పోతాయి ఇవి ఇది ఫర్న్ ఉంది ఇది ఈ ఫర్న్ కూడా ఇవాళ రేపు మ్యారేజ్లా దీనికి పనికి తీసుకుంటున్నారు డెకరేషన్లా అది కూడా మనం కల్టివేషన్ చేసి చాలా మంచి డబ్బులు వస్తాయి దీనికి ఫ్లోరికల్చర్ లేక ఖాళీ ఫండ్స్ పెట్టి ఈ ఫండ్స్ కూడా అమ్ముడుపోతున్నాయి డెకరేషన్ కోసం ఇది దిస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ నర్గిస్ ప్లాంట్ చాలా మంచి డబుల్ కలర్ ఉంటుంది వెరిగేటెడ్ ఇది ఇది డెకరేషన్ ఇండోర్ ప్లాంట్ ఉంది ఇవి భోగన్ ఎక్కడైతే అక్కడ దొరుకుతుంది కానీ ఇప్పుడు బోగన్విలా ఇప్పుడు డెవలప్ మన చిన్నదానికి బోన్ సైడ్ యాక డెవలప్ చేస్తే త్రీ థౌజండ్ రూపీస్కి ఒక పీస్ పోతుంది అది ఇప్పుడు మీకు అందరికి ఇప్పుడు ఏం చేస్తారంటే మన దగ్గర పశువులు కుక్కలు ఇదంతా మనము పెట్టడానికి చూస్తాము ఎట్లన్నా కప్పుకొని పెట్టుకుంటాం కానీ అట్లా లేదు ఇక్కడ చూడండి ఇది ఒక షేడ్ మీకు ఈ కెనోపి అంటాం మేము ఇది డిస్మెంటబుల్ కెనోపి ఉంది మా వెనుక ఉంది కెనోపి ఇది డిస్మెంటబుల్ ఇది ఎప్పటికీ ఒక పీస్ పీస్ అలాగైపోతుంది మనం తీసుకుపోయి మళ్ళీ కట్టుకోవచ్చు ఇది ఎక్కడ అక్కడ మనం పెట్టుకోవచ్చు దీనికి ఎక్కడ ఏ ఏ మనకు పని ఉంటే వాడుకోవచ్చు ఇది ఫంక్షన్ అయితే కూడా వాడుకోవచ్చు మనము పశువులకు పోల్ట్రీకి కూడా ఈ షేడ్ మనము జాలి పెట్టుకొని వాడుకోవచ్చు ఇది ఎయిటీన్ ఫీట్ దీని మీద మనము రేకులు కప్పకుండా ఇది తాట్పట్టితో కప్పుకుంటే అది మనకు మంచిగా పోర్టబుల్ ఉంటుంది ఎక్కడన్నా తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు ఈ దీని మీద మనకు కనీసం స్క్వేర్ ఫీట్ అంటే ఇది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ వస్తుంది దీనికి ముఖ్యంగా మనకు నలభై వేలు వరకు ఖర్చులు వస్తాయండి ఇది ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫీట్ మనకు ఇది ఇంకొకటి ఖర్చు రైతులకు ఇంకో చిడుతున్నాను అండి ఇలాగా చిన్న కెమె కూడా మనం తయారు చేస్తాము ఈ కె ఈ కెనెలు మనకు డాగ్ కోసం కానీ సెక్యూరిటీ గార్డ్ల కోసం కానీ ఇది మనకు కప్పుకుంటే దీని మీద రేకు వస్తుంది జాలి వస్తుంది ఇది మనకు మంచిగా పనికి వస్తుంది డోర్ ఉంటుంది దీనికి లాక్ ఉంటుంది మనకు ఇది వచ్చి మనకు పదిహేను వేలు అవుతుందండి ఇది కూడా పోర్టబుల్ ఇవి డూమ్స్ అంటాము ఈ డూమ్స్ ఇట్లా తయారు చేసి మనము పోర్టబుల్ ఉన్నాయి ఎప్పుడు ఎక్కడ కావాలో మన భూమి మీద ఆ అలాగా ఫిట్టింగ్ చేసుకొని దానికి మనం పోలిథిన్ మన పోలోథిన్ పేపర్ వస్తుంది లేకుంటే షేడ్నెడ్ వస్తుంది దాని మీద కప్పు ఉంటే వాటర్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది మనకు ఒక్క డూమ్కి టెన్ ఫీట్ బై ఫిఫ్టీన్ ఫిట్స్ ఫిట్స్ విత్ ఫిఫ్టీన్ ఫీట్స్ వస్తుంది టెన్ ఫీట్ మనకు అట్లా టెన్ ఫీట్వి రెండు ఒక్కసారి పెట్టుకోవచ్చు మూడు థర్టీ ఫీట్ కావాలంటే మూడు పెట్టుకోవచ్చు దీనికి ఎంత హైట్ కావాలా మనం కింది నుంచి తీసుకొని సెవెన్ ఎయిట్ ఫీట్ టెన్ ఫీట్ వరకు పెట్టుకోవచ్చు ఈ డూమ్దే యాక్చువల్ దానికి సిక్స్ ఫీట్ హైట్ ఉంది మనం దానికి కిందికెంచి ఇలాగా సెట్టింగ్ చేసుకుంటే ఒక ఫోర్ ఫీట్ మీద తీసుకుంటే టెన్ ఫీట్ వరకు హైట్ వస్తుంది ఇది పోర్టబుల్ ఉంది ఎక్కడ కావాలంటే భూమి మీద మనం అక్కడ పెట్టుకోవచ్చు ఇది పోర్టబుల్ ఇది మల్టీ యూజ్ ఉంది ఈ మల్టీ యూజ్ అంటే దీంట్లో ఏం పెంచుకోవాలా టమాటో చెట్లు పెట్టుకోవాలా కూరగాయలు పెట్టుకోవాలా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలా ఇదంతా దీంట్లో మనము మంచిగా పంట దియనికి పనికి వస్తుంది ఇంకొకటి రెండు మనుషులు కలిసి ఇది తీసుకుపోయి సటింగ్ మొత్తం చేసుకోవచ్చు దీనికి షేడ్ కావాలంటే మనం షేడ్ నెట్ కలుపు కప్పుకోవాలా రెయిన్తోని మన వాటర్ మన వర్షాలతోని మనకు సేవ్ చేయాలంటే పోలోథిన్ పేపర్ వస్తుంది దాంతో కప్పుకోవచ్చండి ఇది ఇది సెట్టింగ్ మనకు కనీసం ఇది టెన్ బై టెన్ ఉంటుంది ఇప్పుడు మీరు వంద ఫీట్లు కూడా మనం రన్నింగ్ ఫిట్లు చేసుకోవచ్చు దీనికి ఈ లాగా ఈలాగా మనం పెట్టుకోవచ్చు ఇంకా ఇంకా ఇది ఫిట్టింగ్ కాలేదు ఇప్పుడు మీరు చూసే అలా తయారు ఉన్నాయి అవి అవి మనం సెట్టింగ్ చేసుకోవాలంటే నా వెనుక ఉన్నాయి చూడండి ఇది కింది నుంచి అటు ఒక థర్టీ ఇంచెస్ మీద హైట్ ఉంది ఇది సిక్స్ ఇంచెస్ అది ఇది కలిసి ఈ హైట్ అయితే లోపల మనకు వర్షాకాలంలో లేబర్కి నిలబడి అనికే లేబర్కి మనం నిలబడి ఆఫీస్ లాగా చేసుకోనికే లేకుంటే మనం నలమెట్లో వేసుకొని ముందు మనం హట్లు వేసుకుంటుంటే ఆ హట్ లేక ఇది మనం వా వాడుకోవచ్చు ఇది దీనికి మనం లెంత్ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు ఇది మల్టీపర్పస్ యూజ్ ఉంది దీంట్ మన పశువులకు కూడా పనికి వస్తుంది చెట్లకు కూడా పనికి వస్తుంది మనం వెజిటేబుల్స్ తీసుకోవాలంటే పనికి వస్తుంది కూలర్లకు నీడగా కూచోబెట్టి అన్నం గిట్టా దినానికే పండుకోనికే దానికి అన్నిటికీ పనికి అండి ఇగోండి ఇది మనము మన చుట్టూ మనం పెట్టడానికి మనము ముందు టేక్ కూడా పెడుతుండే దీంట్లో మనకు దబ్బున మనకు క్రాప్ వచ్చే చెట్టు ఇది మహాగన్ని చెట్టు ఈ మహాగన్ని అంటే మనకు ఎయిటీన్ ఇయర్స్ వరకు మనం పెంచుకుంటే ఒక చెట్టు మనకు లక్షల రూపాయల అవుతాయి ఇది ఒక ఎకరం మీద పెడితే మనకు కోట్లకు కోట్ల రూపాయలు వస్తాయి ఇది ఇది మహాగన్ని ఈ మహాగన్ని చెట్టు చాలా ఈ ఏళ్ళ రేపు దీనికి క్రాప్ చేస్తున్నారు ఇది చాలా మంచి రకం ఉంది ఇది మనకు ఒక ఎయిటీన్ ఇయర్స్ వరకు ట్వెల్వ్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు మనం అమ్ముకోవచ్చు ఇది మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మనం ఎక్కడన్నా మనం ఫార్మింగ్ చేస్తున్నాము కానీ ఫార్మింగ్ విత్ ఫార్మింగ్ మనము ఏమేమి చెట్లు ఇలా పెట్టాలా అది చెప్తున్నానే నేరుడు చెట్టు ఈ ఎలకాయ చెట్లు మన సిల్క్ ఫామ్ అయ్యే చెట్టు దానికి ఫ్రూట్ వస్తుంది చాలా మంచిది పట్టు పురుగు పురుగు చెట్టు ఆ చెట్లు మనము మనం చుట్టూ మనం పెట్టుకుంటే ఇవాళ రేపు మంచిగా అంటే చాలా మంచిగా మనకు ఇన్కమ్ వచ్చే చెట్లు అవి రేరు ఉంది ఆ ఫ్రూట్లు మనకు ఎవరైనా వచ్చి కొట్టుకుపోతారు వాళ్ళు వాళ్ళు మనకు ఒకసారి మనం మెచ్యూర్ అయితే త్రీ ఫోర్ ఇయర్స్లోనే మనకు వచ్చేది ఇప్పుడైతే మన ఇది హాంకాంగ్ వెరైటీ వచ్చింది తైవాన్ వెరైటీ వచ్చింది అది టూ ఇయర్స్లోనే ఇంత పెద్ద పెద్ద కాయలు మన నేడు కాయలు ఇస్తున్నాయి దాంట్లో వైట్ బ్లాక్ అన్నీ వచ్చినాయి చాలా మంచి ఫ్రూట్స్ వచ్చినాయి దానికోసం ఫ్రూట్లు ఫ్రూట్ చెట్లు ఇవి మన ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ఇదంతా మనకు చూడాలా కావాలంటే ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి ట్వంటీ ఆగస్ట్ వరకు మన ఎగ్జిబిషన్ నడుస్తుంది పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్ మీద ఆ ఎగ్జిబిషన్కి వచ్చి మీరు కొనుక్కోవచ్చు చూడొచ్చు అలా మీకు ఇంత డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ కూడా మొత్తం దొరికిపోతాయండి